Kshetra Stilo Gandragola Paristitulu Nelakonadam, OTS Patakampai, Prajalo Avagahana Penchenduku, Adhikara YCP, Mallagullalu Padutuntayi. Praja Pratinidhulato, teleconference lo Nirvahinchi, Deenipai Spashtanga Vivaristunnaru. Gatamlo housing board la kinda appulu teesukoni, aa appulu kattakapovadam valla aagipoyina registration la samasya parishkaram kosam prabhutvam teesukoni vachinde one time settlement padakam. ఈ పథకం కింద డి ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లను కూడా రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకువస్తుంది ప్రభుత్వం. దీనివల్ల లబ్ధిదారులకు ఇంటిపై సర్వ హక్కులు వస్తాయి. కొనుగోలు, అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటిపై బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి సౌలభ్యాలు లభిస్తాయి. అంతేకాకుండా ఏళ్లుగా ఉన్న మొత్తం రుణం వడ్డీతో సహా మాఫీ అవుతుంది. వన్ టైం సెటిల్మెంట్ కింద పంచాయతీల్లో రిజిస్ట్రేషన్కు ఇంటికి 10,000 రూపాయలు, మున్సిపాలిటీల్లో 15,000, కార్పొరేషన్లో 20,000 కట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ధారిత మొత్తం కంటే అప్పు తక్కువగా ఉంటే ఆ తక్కువ మొత్తాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెరిగిపోయిన తరుణంలో వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతిపాదిస్తున్న మొత్తం కంటే 2-3 ఎక్కువగానే ఉంటుంది. అయితే వన్ టైం సెటిల్మెంట్ పథకంలో ఉన్న ప్రయోజనాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. దీంతో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తోంది అన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకున్న టీడీపీ వైసీపీపై విమర్శలు ఎక్కువ పెడుతోంది. ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టకుండా ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నీకేంటి సంబంధం? నువ్వు ఏమైనా ఇచ్చావా? భూమి కొన్నావా? ఇల్లు కట్టావా? రుణం ఇచ్చావా? వాళ్ళందరూ వాళ్ళకి ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్తో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం, నేను కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాం. ఇంకా మెరుగైన వసతులు ఏ విధంగా ఇవ్వాలి, మెరుగైన ఇండ్లు ఏ విధంగా ఇవ్వాలి, మెరుగైన ఆస్తి ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాళ్ళ భద్రతకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి అనే విషయాలు ఆలోచిస్తే నువ్వు వచ్చి దోపిడీ చేస్తూ పేదల మెడకు ఉరితాళ్లేస్తావా నువ్వు? ఈ మొత్తం వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేల నుంచి గ్రామ సర్పంచ్ల వరకు అందరితో వరుసగా టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు, పథకం స్వరూపం వివరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. బలవంతంగా ఎవరి చేత రుద్దే కార్యక్రమం కాదు. ఎవరైతే సొతాగా ముందుకు వస్తారో, నేనుంటున్న ఇల్లుని దీని మీద అప్పు 50,000, 70,000, 100,000, 40,000 ఉంటే అది 10,000 రూపాయలకో, 15,000 రూపాయలకో, 20,000 రూపాయలకో ఆయా ప్రాంతాన్ని బట్టి, గ్రామీణ ప్రాంతం అయితే 10,000, పట్టణ ప్రాంతం అయితే 15,000, కార్పొరేషన్ 20,000, స్వతహాగా సొంతంగా వారికి అది దగ్గర పడేటట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతుంది. ఓటీఎస్తో మంచి ప్రయోజనమే ఉన్నా దాన్ని ప్రజలకు చేరువేయడంలో వైసీపీ విఫలమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.